వేదికగా జరుగుతోన్న G20 శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ ప్రారంభోపన్యాసం చేశారు. అనంతరం ఆఫ్రికా యూనియన్ కు శాశ్వత సభ్యత్వం కల్పించిన విషయాన్ని ప్రకటించారు. ఆఫ్రికా యూనియన్ అధినేత అజలీ అసౌమనిని సాదరంగా గ్రూప్ లోకి స్వాగతించారు. ఆయనను అభినందించి సభ్య దేశాలకు కేటాయించిన కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ క్రమంలో వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ కూర్చున్న స్థానంలోని నేమ్ ప్లేట్ పై దేశం పేరును ఇండియాకు బదులు భారత్ గా పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల G20 దేశాధినేతలకు రాష్ట్రపతి పంపిన ఆహ్వాన పత్రికల్లో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించడం రాజకీయ దుమారం రేగిన విషయం తెలిసిందే. అలాగే G20కి హాజరయ్యే ప్రతినిధులకు అందజేసిన హ్యాండ్బుక్లపై కూడా భారత్ అని ముద్రించారు. దీంతో ఇండియా పేరును భారత్గా మార్చనున్నారనే చర్చ జరుగుతోంది. అయితే ప్రభుత్వం అధికారిక సమాచార మార్పిడిలో భారత్ పేరును ఉపయోగించడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల మోదీ తన దక్షిణాఫ్రికా గ్రీస్ పర్యటనల్లో భారత్ ప్రధాని అని పేర్కొన్నారు. ప్రాచీన సాంస్కృతిక మూలాలను పేర్కొంటూ అధికార బీజేపీ భారత్ పేరును ఉపయోగించడాన్ని ప్రోత్సహిస్తోంది. కొంతమంది నాయకులు ఇండియా అనే ఆంగ్ల పేరు వలస వారసత్వం అని వాదిస్తున్నారు. ఏదేమైనప్పటికీ రాజ్యాంగం రెండు పేర్లను ఉపయోగిస్తుందని భారత్ వర్సెస్ ఇండియా చర్చకు బీజేపీకి చెందిన నాయకులు చాలా వరకు దూరంగా ఉంటున్నారు. సదస్సులో మోదీ ప్రారంభోపన్యాసం చేస్తూ ప్రపంచం కోల్పోయిన విశ్వాసం మద్దతును తిరిగి పునరుద్ధరించడానికి కలిసికట్టుగా ముందుకు సాగాలని ఈరోజు G20 అధ్యక్షుడిగా భారత్ పిలుపునిస్తోంది. ఇది మనమందరం కలిసి కదలాల్సిన సమయం. ఈ సమయంలో సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ మనకు వెలుగు చూపుతుంది. ఉత్తర దక్షిణాల మధ్య విభజన, తూర్పు పశ్చిమాల మధ్య దూరం, ఆహారం, ఇంధన నిర్వహణ, ఉగ్రవాదం, సైబర్ భద్రత, భవిష్యత్ తరాల ఆరోగ్యం, నీటి భద్రతకు గట్టి పరిష్కారాన్ని కనుగొనాలి అని G20 దేశాధినేతలకు పిలుపునిచ్చారు.